హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు తెలియని టాప్ 10 క్రేజియస్ట్ ఫోబియాస్ గురించి మాట్లాడుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. అరే చెప్పిన చాలు, కానీ వీడియో స్టార్ట్ చేయరా బాబు. ఒంబ్రోఫోబియా అనే ఒక ఫోబియా ఉన్నవారికి వర్షం అంటే చాలా భయం అంట. అంటే వీళ్ళు రెయిన్కి చాలా దూరంగా ఉంటారు. ఫోబియా నెంబర్ 2, మ్యాగివోగోఫోబియా అనే ఒక ఫోబియా ఉన్నవారికి వంట వండడం అంటే చాలా భయం. అంటే వీరు కుకింగ్ చేయడానికి చాలా భయపడతారు. సో ఫోబియా నెంబర్ 3, క్యాలిగైని ఫోబియా అనే ఫోబియా ఉన్నవారికి అమ్మాయిలంటే చాలా భయం అంట. అది కూడా అందమైన అమ్మాయిలంటే ఇంకా భయం అంట. సో ఈ ఫోబియా ఉన్నవారు చాలా దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఫోబియా నెంబర్ 4, క్రోమోఫోబియా అనే ఫోబియా ఉన్నవారికి కలర్స్ అంటే చాలా భయం అంట. వీళ్ళు కలర్స్కి చాలా దూరంగా ఉంటారు. ఫోబియా నెంబర్ 5, గ్యామోఫోబియా అనే ఫోబియా ఉన్నవారికి మ్యారేజ్ అన్న మరియు ఎవరితో అన్న కలిసి ఉండమంట చాలా భయం అంట. ఫోబియా నెంబర్ 6, నోమోఫోబియా అనే ఫోబియా ఉన్నవారికి మొబైల్ అంటే చాలా భయం అంట. మళ్ళీ వాళ్ళ మొబైల్లో సిగ్నల్ అనేది తగ్గిపోయినప్పుడు వాళ్ళు చాలా భయపడతారంట. ఫోబియా నెంబర్ 7, ఏరోఫోబియా అనే ఫోబియా ఉన్నవారికి గాల్లో ఎగరడం అంటే చాలా భయం అంట. అంటే వీళ్ళు ఎక్కువ శాతం ల్యాండ్ మ్యాన్ ట్రావెల్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎయిర్ప్లేన్ మరియు హెలికాప్టర్స్ మీద వెళ్ళడానికైతే ట్రై చేయరు. ఫోబియా నెంబర్ 8, శాంతోఫోబియా అనే ఒక ఫోబియా ఉన్నవారికి ఎల్లో కలర్ అంటే భయం అంట. మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాం, క్రోమోఫోబియా ఉన్నవారికి కలర్స్ అంటే భయం అని విన్నాం కదా. కానీ శాంతోఫోబియా ఉన్నవారికి కలర్స్ అంటే అంతగా భయం ఉండదు, కానీ ఎల్లో కలర్ అంటే చాలా భయం అంట. ఫోబియా నెంబర్ 9, దీదాసకేలినా ఫోబియా అనే ఫోబియా ఉన్నవారికి స్కూల్కి వెళ్ళడం అంటే చాలా భయం అంట. అంతేనా ఫోబియా నెంబర్ 10 చెప్పేది ఏమన్నా? అరే బాబు, ఈ ఫోబియాలా లేంటే ఇంకేమైనా ఇన్ని ఫోబియాలు ఉంటాయి అసలు? ఫోబియా నెంబర్ 10, ఇప్పటి వరకు మనం టైప్స్ ఆఫ్ ఫోబియాస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫోబియా అంటే భయం గురించి మాట్లాడుకుందాం. హోమోఫోబియా అనే ఫోబియా ఉన్నవారికి ఫోబియా అంటే భయం అంట.